పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులు రైతులు చేస్తున్న ఆందోళనను పక్కదారి పట్టించడానికి ఇటువంటి జిల్లాల ప్రతిపాదనను తీసుకొచ్చారని నల్లమిల్లి మండిపడ్డారు. పెదపూడి మండలంలోని ఒక చివరి గ్రామం కాకినాడకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇంకొక చివరి గ్రామం పైన గ్రామం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సరాసరి పెదపూడి మండలం కాకినాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండటం జరుగుతుంది. అదే రాజమండ్రి వెళ్లాలి అంటే 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకతని దారి మళ్లించడం కోసం జిల్లాల పునర్వచన కార్యక్రమాన్ని తెరమీదకి తీసుకురావడం జరిగింది. ఒక పక్క ఉద్యోగుల ఆందోళన, మరో పక్క రైతుల ఆందోళన, మరో పక్క వివిధ వర్గాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగిస్తున్న వేళ ఆ వ్యతిరేకతని దారి మళ్లించడం కోసం ఇవాళ జిల్లాల పునర్విభజనని తెరమీదకి తీసుకొచ్చి ఒక అశాస్త్రీయంగా అసంబద్ధంగా జిల్లాల పునర్విభజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, ప్రజా సంఘాల అభిప్రాయం తీసుకోకుండా, రాజకీయ పార్టీలు అభిప్రాయాలు తీసుకోకుండా అశాస్త్రీయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ఉదాహరణ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పెదపూడి మండలం రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. ఇవాళ కాకినాడకి కోతవేటు దూరంలో పెదపూడి మండలం ఉంది. రామేశ్వరం గ్రామం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే చివరిన ఉన్న పైన గ్రామం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. ఇవాళ కాకినాడకి కోతవేటు దూరంలో పెదపూడి మండలం ఉంది. రామేశ్వరం గ్రామం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే చివరినున్న పైన గ్రామం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే యావరేజ్న 10 కిలోమీటర్లు 18 కిలోమీటర్ల దూరంలో పెదపూడి మండలం కాకినాడకు ఉంటే 70 నుంచి 75 కిలోమీటర్ల దూరం రాజమహేంద్రానికి ఉంది. ఆర్థికంగా కానీ నిత్యావసర వస్తువులకు కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ ఇతర అవసరాలకు కానీ ప్రతి నిత్యం కాకినాడ పైన ఆధారపడింది పెదపూడి మండల ప్రజానికి. ఇవాళ పెదపూడి మండలంలో 70,000 మంది ప్రజల యొక్క ఆకాంక్ష పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో ఉండాలనేది. ఆ ఆకాంక్షకి భిన్నంగా ఇవాళ రాజమహేంద్రవరం జిల్లాలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. మాకు దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే అనపర్తి శాసనసభ్యుడికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సమస్యను విన్నవించే ధైర్యం దమ్ము లేని పరిస్థితి. ఇవాళ 3 సంవత్సరాల పరిపాలనా కాలంలో 2 సార్లు అనపర్తి శాసనసభ్యుడు ముఖ్యమంత్రిని కలిశాడు అంటే ఇంత దురదృష్టకరమైన పరిస్థితి ఏ నియోజకవర్గానికి లేదు రాష్ట్రంలో బహుశా. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రజా సంఘాలతోని ఇతర సంఘాలతోని కలిసి వచ్చి కాకినాడకు వచ్చి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్పించి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సమస్యను విన్నవించే పరిస్థితి లేనందువలన ఇవాళ అనపర్తి నియోజకవర్గం అగమ్యగోచరంగా తయారైంది. పెదపూడి మండలం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తరఫున పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఉద్యమించడం జరుగుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారి అనుమతితో వారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతూ ఉంది. దశల వారీగా ఉద్యమం చేపట్టడమే కాకుండా ప్రజలను కూడా భాగస్వాములు చేసి కాకినాడ జిల్లాలో పెదపూడి మండలాన్ని కలిపే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.